ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మనం చాలాసార్లు చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే, ప్రార్థనలో అద్భుతం కోసం ఎలా అయితే ప్రార్థన చేస్తామో ఆశీర్వాదం కోసం కూడా అలాగే ప్రార్థన చేస్తాం. అద్భుతం కోసం చేసే ప్రార్థన వేరు, ఆశీర్వాదం కోసం చేసే ప్రార్థన వేరు. ద ప్రేయర్ ఫర్ ఎ మిరకిల్ అండ్ ద ప్రేయర్ ఫర్ ఎ బ్లెస్సింగ్ ఆర్ టూ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రేయర్స్. అద్భుతం కోసం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా నా జీవితంలో ఇప్పుడే చేయ్యా, ఈరోజే చేయ్యా, నా జీవితంలో ఇది చేయకపోతే రేపు ఉదయం కల్లా నా జీవితం ఏమైపోద్దో నాకు తెలియదు, రేపు నేను కాలేజ్కి వెళ్ళేటప్పటికి ఏమైద్దో తెలియదు, రేపు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఏమైద్దో తెలియదు, రేపు నా భర్తను ఎదుర్కొనేటప్పుడు నా భార్యను ఎదుర్కొనేటప్పుడు ఏమైద్దో నాకు తెలియదు, ఐ వాంట్ అ మిరకిల్ టుడే ఇన్ మై లైఫ్ అని ప్రార్థన చేస్తాం. అదే అలవాటు అయిపోయి బ్లెస్సింగ్ కోసం కూడా ఎలా ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నా జీవితంలో ఇవ్వాలని నన్ను ఆశీర్వదించు, నా జీవితంలో ఈ యొక్క అభివృద్ధిని నా జీవితంలో దయచేయి, నా జీవితంలో ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. ఇదిగో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలాగొన్నారు, వీళ్ళు ఎలాగొన్నారు, నా జీవితంలో ఐ వాంట్ ఎ బ్లెస్సింగ్ టుడే. కానీ బ్లెస్సింగ్ కోసం ఎప్పుడు అలా ప్రార్థన చేయకూడదంట, ఎందుకంటే బైబిల్ క్లియర్లీ సేస్ దాట్ ఎనీ బ్లెస్సింగ్ దట్ కమ్స్ టు ఎర్లీ ఈజ్ నాట్ ఎ బ్లెస్సింగ్ ఎనీమోర్. అంటే ఒకవేళ ఆశీర్వాదం మన జీవితంలో రావాల్సిన టైం కంటే ముందే వచ్చేస్తే అది మనకు సంతోషాన్ని కాదు కానీ గొప్ప నిరుత్సాహాన్ని తీసుకొస్తుంది, గొప్ప బాధను తీసుకొస్తుంది, మోర్ కాంప్లికేషన్స్ని మన జీవితంలో తీసుకొస్తుంది. ఈరోజు దేవుని సన్నిధిలో మనం అడిగేటప్పుడు, ప్రభువా ఆశీర్వాదం నా కోసం సిద్ధపరిచారని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే తల్లి గర్భంలో నువ్వు నన్ను రూపించినప్పుడే నా దినముల్లో ఏ రోజు ఏం జరగాలని నువ్వు ఆల్రెడీ ఏర్పరిచావు. ఇదిగో ఈ బిడ్డ 21 ఇయర్స్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తాడు, ఆ తర్వాత తను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు, మంచి జాబ్లో ఎదగడం ప్రారంభిస్తాడు, 27 ఇయర్స్ 28 ఇయర్స్ వచ్చేటప్పటికి మంచి వివాహం చేసుకుంటాడు, చక్కని జీవిత భాగస్వామిని తన లైఫ్ పార్ట్నర్ని తనకి సెట్ అయ్యే ఒక సోల్మేట్ని నేను తన కొరకు సిద్ధపరుస్తాను అని దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు. నీ ఏజ్లో నీ లైఫ్లో ఏ ఏజ్ గ్రూప్లో ఏ బ్లెస్సింగ్ రావాలో దేవునికి తెలుసు, ఆయన ఆల్రెడీ సెట్ చేసి ఉంచాడు. కానీ కొన్నిసార్లు మనము దాన్ని త్వరగా పొందేసుకోవాలి అని చెప్పి మనము ఆయన ట్రాక్ నుంచి పక్కకు తప్పిపోయే వారంగా మనం ఉంటాం. Marriage is a blessing, but when it happens too early, it's not a blessing anymore. మనం అన్ని దేవుడు ఏర్పరిచిన సమయానికి మనం వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటాం. ఒకవేళ కాలేజీలో ఉన్నప్పుడే చేసేసుకుంటే దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో పరిస్థితులు, లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఒక తండ్రి తన కుమార్తెకు మంచి గ్రాండ్ వెడ్డింగ్ చేయాలనుకుంటాడు, కానీ ఒకవేళ ఆ వివాహం కనుక 15 సంవత్సరాలకు చేస్తే అది 25 సంవత్సరాలకో 27 సంవత్సరాలకో జరిగితే ఇట్స్ ఎ బ్లెస్సింగ్, కానీ అది 15 సంవత్సరాలకు చేసేస్తే తన కుమార్తె అదే వెడ్డింగ్, కానీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు ఎర్లీ షీ ఓంట్ బి ఏబుల్ టు హ్యాండిల్ దట్ ఫ్యామిలీ కదా. మన జీవితంలో మన బిడ్డలకు మనం ఆస్తులు సంపాదించాలని చాలా ఆశపడతాం, అది వారు ఎదిగి పెద్దవారైన తర్వాత, వారు ఉద్యోగంలో వారు సెటిల్ అయిన తర్వాత, వారి జీవితంలో వారు మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత నీకంటూ నువ్వు నీ బిడ్డలకు రాసిచ్చేస్తే అది వాళ్ళకి బ్లెస్సింగ్. కానీ వారి చిన్నప్పటి నుంచే ఇదిగో నీకు అక్కడ ఆస్తుందరా, ఇక్కడ ఆస్తుందరా, అది ఉందరా, ఇది ఉందరా అని చెప్తూ పెంచారనుకోండి, వాడు ఎలా పెరుగుతారంటే నేనేం చేయకపోయినా సరే నా ఆస్తులు నేను కూర్చొని తిని బతికేస్తాను. ఎనీ బ్లెస్సింగ్ దట్ కమ్స్ టు ఎర్లీ ఈజ్ నాట్ ఎ బ్లెస్సింగ్ ఎనీమోర్. ఈరోజు దేవుడు నీకు ఒక పొటెన్షియల్ని ఇచ్చాడు, దేవుడు నీ జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు నిన్ను చక్కని మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజున ఆ మార్గంలో ఆ ఆశీర్వాదం కోసం వెయిట్ చేయాలి. మన ప్రార్థన ఆశీర్వాదం కోసం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా నా కోసం నా ఎదురుగా నా మార్గంలో ఆశీర్వాదం సిద్ధపరిచావు నాకు తెలుసు, ఇప్పుడు ఆ ఆశీర్వాదం కోసం నన్ను సిద్ధపరచు. ఐ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ దట్ బ్లెస్సింగ్. కొన్నిసార్లు రావాల్సిన వయసు కంటే ఇంకా ముందే అధికారము ఆస్తి వచ్చేస్తే ఆ వ్యక్తికి అహంకారం కూడా దాంతోపాటు బోనస్గా వస్తుంది, దాంతోపాటు చెడు అలవాట్లు కూడా బోనస్గా వస్తాయి, దాంతోపాటు అక్కర్లేని అనవసరమైన మనుషులు కూడా వారి జీవితంలోనికి ముందుగానే వస్తారు. ఒకవేళ అది రావాల్సిన స్థితిలో వస్తే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు హిమ్. ఒక పిల్లలు వారి తల్లిదండ్రులు తదనంతరము వారి ఆస్తిని పొందుకుంటే అది వారికి ఆశీర్వాదం, అది వారికి అడిషనల్ బోనస్. వారి జీవితంలో దేవుడు వారికి ఇచ్చిన, వారు సంపాదించుకోవడానికి ఇచ్చిన సామర్థ్యము కంటే ఇంకా ఇది ఒక అడిషనల్ బోనస్. కానీ అలా కాకుండా తల్లిదండ్రులు బ్రతికుండగానే వారి చేత బలవంతంగా మనం రాపించుకొని అది మనమే అనుభవించాలని ప్రయత్నం చేస్తే
అది బ్లెస్సింగ్ కానే కాదు. ఈ రోజున దేవుడు నీకంటూ ఒక పొటెన్షియల్ ఇచ్చాడు, నీకంటూ ఒక సామర్థ్యమైన జ్ఞానం నుంచి ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి నువ్వు చేసే ప్రతి ప్రార్థనలను, ఆశీర్వాదకం చేసే ప్రార్థనలో నువ్వు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఇదిగో నా నడతను స్థిరపరచేవాడవు నీవే అని బైబిల్ చెప్తుంది. నా ప్రవర్తనను బట్టి ఆయన ఆనందించునని బైబిల్ చెప్తుంది. మీతోనే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ నడతను స్థిరపరచేవాడు నేనే, నీ ప్రవర్తనను బట్టి ఆనందించేవాడు నేను, కాబట్టి నువ్వు నా మీద ఆధారపడు. ఏ సమయంలో ఏది చేయాలో ఆయనకి బాగా తెలుసు కనుక ఆశీర్వాదం కోసం చేసే ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా ఆశీర్వాదం నా కోసం ఆల్రెడీ సిద్ధపరిచేసావు, ఐ బిలీవ్ దాట్, ఇప్పుడు ఆ ఆశీర్వాదం కోసం నన్ను సిద్ధపరచు అని ప్రార్థిస్తూ ఈరోజును ప్రారంభించండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.